కంగ్రాచులేషన్ చెప్తున్నా, బికాస్ మన వెస్టీజ్ కంపెనీ 20th ఇయర్ యానివర్సరీని సెలబ్రేట్ చేసుకున్నారు. సో మీరందరూ కూడా మీ లొకేషన్లో ఉన్న ఏదైనా డిఎల్సిపి కావచ్చు, మినీ డిఎల్సిపి కావచ్చు, మీ టీంతో పోవచ్చు, మీరందరూ కూడా ఆల్రెడీ సో సెలబ్రేషన్ని పార్టిసిపేట్ చేశారనుకుంటున్నాను. దాంతోపాటు మీ అందరికి కూడా అక్కడ నేను కంగ్రాచులేషన్స్ కూడా చెప్తున్నాను, బికాజ్ మన కంపెనీ ఒక కొత్త ఆఫర్ని మనందరికి కూడా ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. సో ఆ ఆఫర్ ఏంటి, ఎలా వర్క్ అవుతుంది, ఏం చేస్తే వర్క్ అవుతుంది, ప్రతి ఒక్క విషయం గురించి ఇప్పుడు మనం డిస్కస్ చేయబోతున్నాం. సో నేను స్టార్ట్ చేయక ముందు ప్రతి ఒక్కరి దగ్గర కూడా నేను కన్ఫర్మేషన్ తీసుకుంటున్నా. సో నా వాయిస్ మీ అందరికి కూడా వినిపిస్తుంది, మీరందరూ కూడా ఈ ట్రైనింగ్కి రెడీగా ఉన్నారు అంటే ఎస్ ఐఆమ్ రెడీ అనేసి మెసేజ్ చేయండి. ప్రతి ఒక్కరూ రిప్లై చేయాలి. ఓకే, థ్యాంక్ యూ. సో అందరికీ కూడా నా వాయిస్ వినపడుతుంది అనేసి మెసేజ్ చేశారు. ఎస్, నేను స్క్రీన్ షేర్ చేస్తున్నా. ఈరోజు యాక్చువల్లీ నేను మంత్లీ ఆఫర్స్ గురించి ఎక్కువగా మాట్లాడతలుచుకోలేదు, బికాజ్ ఆల్రెడీ మీ అందరికీ కూడా తెలిసి ఉంటుంది ఆ ఆఫర్స్ ఎలా యూస్ చేసుకోవాలని. సో ఎస్పెషల్లీ మనకి 20th ఇయర్ యానివర్సరీ ఏదైతే ఉందో ఆ యానివర్సరీ గురించి కొన్ని మాటలు మాట్లాడిన తర్వాత మనము సెషన్ని స్టార్ట్ చేద్దాం. సో అందరికి కూడా కనిపిస్తుందా స్క్రీన్? స్క్రీన్ విజిబుల్ ఇస్ ఉందా? ఓకే, థ్యాంక్ యూ. ఎస్, సో ప్రతి ఒక్కరికి కూడా నా వాయిస్ వినిపిస్తుంది, 1 సెకండ్. సో ప్రతి ఒక్కరికి కూడా 20th యానివర్సరీ మనకి శుభాకాంక్షలు. సో మనకి కంపెనీ ఫస్ట్ ఎవర్ బిగ్గెస్ట్ పూల్ని అనౌన్స్ చేశారు. ఇంతవరకు ఏ డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ కూడా మన ఇండియాలో ఇలాంటి ఒక బంపర్ ఆఫర్ని అనౌన్స్ చేయలేదు. ఇది చాలా పెద్ద ఆఫర్ అని చెప్పొచ్చు. కంపెనీ పాకెట్ నుంచి మనకి ఆల్మోస్ట్ 20 crore రూపీస్ మన కోసం మన కంపెనీ స్పెండ్ చేస్తున్నారు. సో అది మనకి పూల్ అని చెప్పొచ్చు, V20 పూల్ అని చెప్పొచ్చు, వెల్త్ పూల్ అని చెప్తాం. 1 సెకండ్. ఎస్, సో V20 పూల్ అని చెప్పొచ్చు, 20 crore రూపీస్ మన కంపెనీ ఈ ఆఫర్ కోసం అనౌన్స్ చేశారు. ఆ 20 crore రూపీస్లో ఆల్మోస్ట్ 10 crore రూపీస్ది ఆల్రెడీ అనౌన్స్ చేశారు. ఇంక 10 crore రూపీస్ మనకి డిసెంబర్లో మన కంపెనీ వేరే ప్లాన్తో ఇంకా వేరే వేరే ఆఫర్స్ని కూడా మనకి అనౌన్స్ చేస్తున్నారు.
సో ఫస్ట్ టైం మనకి 5 crore పూల్ ని అనౌన్స్ చేశారు. సో ఈ 5 crore పూల్ వచ్చేసి మనకి ఎవరైతే బ్రాంజ్ సిల్వర్ గోల్డ్ ఉన్నారో బిజినెస్ బిగినర్స్ అని చెప్తాము. సో ఇక్కడ 3 కేటగిరీగా వాళ్ళు డివైడ్ చేసుకున్నారు. 1 బిజినెస్ బిగినర్స్, 2 బిజినెస్ బిల్డర్స్, 3 బిజినెస్ లీడర్స్. సో దాంట్లో ఫస్ట్ బిజినెస్ బిగినర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 5 crore పూల్ అనేసి మన కంపెనీ అనౌన్స్ చేసింది. సో ఆ 5 crore పూల్ ఏంటి అనేసి మనం ఇప్పుడు డిస్కస్ చేయబోతున్నాం. సో 5 crore పూల్లో మనకి కంపెనీ 5 crore రూపీస్ ని ఎవరైతే ఈ క్రైటీరియాలో ఎలిజిబుల్ అవుతారో సో వాళ్ళకి ఈ అమౌంట్ అనేది తగ్గుతుంది. 1 సెకండ్. ఎస్, సో దీంట్లో మనకి బ్రాంజ్ సిల్వర్ గోల్డ్ డైరెక్ట్. సో ఇది ఓన్లీ బ్రాంజ్ సిల్వర్ గోల్డ్ డైరెక్టర్గా అచీవ్ అవుతే వాళ్ళకి ఈ డబ్బులు అనేది రాదు. దీంట్లో కొన్ని కండిషన్స్ ఉన్నాయి, ఆ కండిషన్స్ని వాళ్ళందరూ కూడా ఫాలో చేయాలి. ఈ 5 crore పూల్ అనేది మీకు ఏదైతే ఎవ్రీ మంత్ వస్తుందో బోనస్, దాంతో పాటు ఇది అంటే ఇది ఎక్స్ట్రా మీ కంపెనీ మీకు ఇస్తున్నారు. ఎక్స్ట్రా మీన్స్ ఎవరు వర్క్ చేస్తే వాళ్ళకి ఈ డబ్బులు అనేది వస్తుంది. సో ఈ ఆఫర్ వచ్చేసి జూన్ 2 నుండి నవంబర్ బిజినెస్ మంత్ ఎండ్ వరకు మనకి చాలతీలో ఉంటుంది. ఇక్కడ యాక్చువల్లీ మినిమం 5 crore రూపీస్ మ్యాక్సిమం మీ చేతుల్లో ఉంది. ఏంటి సార్ ఇది మ్యాక్సిమం అంటున్నారు అంటే, మన కంపెనీ 6 నెలల్లో ఏదైతే బిజినెస్ చేస్తారో, కంపెనీ టర్న్ ఓవర్ చేస్తారో, ఆ 6 నెలల్లో చేసే టర్న్ ఓవర్ని నెట్ టర్న్ ఓవర్లో మనకి 0.75% తీసినప్పుడు 5 crore కన్నా ఎక్కువ ఉందనుకోండి ఈ పూల్ 5 crore అవ్వదు, 5 crore కన్నా ఎక్కువ అయిపోతుంది. ఏది ఎక్కువ ఉంటే ఆ డబ్బుల్ని లెక్కేస్తారు మీకు పూల్. మినిమం 5 crore, మ్యాక్సిమం మీ ఇష్టం. అది 5 crore 50 lakhs కూడా అవ్వచ్చు, 6 crore కూడా అవ్వచ్చు, 6 crore 60 lakhs కూడా అవ్వచ్చు. ఇట్స్ డిపెండ్ అపాన్ కంపెనీ టర్న్ ఓవర్. సో దీంట్లో నేను పార్ట్ అంటే ఎలిజిబుల్ అవ్వాలి అంటే మనం చేయాల్సిన పని ఏంటి అంటే, మనము 6 నెలల టైంలో 5 నెలలు మనము క్వాలిఫై అవ్వాలి. క్వాలిఫైతో పాటు టీమ్ బిల్డింగ్ బోనస్ నేను తీసుకోవాలి. సో బ్రాంజ్ డైరెక్టర్గా గ్రూప్ పీవీ 2800 గ్రూప్ పీవీ చేయాలి. ముందైతే మనకి ఎక్స్క్లూజివ్ పీవీ సైడ్ వాల్యూమ్ అని చెప్పేవాళ్ళు, ఇప్పుడు టోటల్ గ్రూప్ పీవీ ఇచ్చేసారు. ఈజీగా మనం అచీవ్ చేయొచ్చు ఫ్రెండ్స్, ఆలోచించండి. బ్రాంజ్ డైరెక్టర్గా ఎవ్రీ మంత్ నేను క్వాలిఫై అవ్వాలి, దాంతోపాటు టీబీబీ తీసుకోవాలి. 2800 గ్రూప్ ఈవీ చేస్తే, అలా 6 నెలలు చేస్తే నేను ఎలిజిబుల్ అవుతాను. సిల్వర్ డైరెక్టర్గా గ్రూప్ ఈవీ 7500 చేస్తే నేను ఎలిజిబుల్ అవుతాను. గోల్డ్ డైరెక్టర్గా 11000 జీపీవీ చేస్తే నేను ఎవ్రీ మంత్ చేసినట్లయితే నేను ఎలిజిబుల్ అవుతాను. సార్ అదే జూలైలో జాయిన్ అయిన వాళ్ళు, ఆగస్టులో జాయిన్ అయిన వాళ్ళు, సెప్టెంబర్లో జాయిన్ అయిన వాళ్ళు కూడా దీంట్కు రావచ్చా? ఎస్, రావచ్చు. సో వాళ్ళకి బేస్ మంత్ అనేది ఉండదు, డైరెక్ట్గా టోటల్ పీవీని క్యాలిక్యులేట్ చేస్తారు. బట్ వాళ్ళు ఎప్పుడైతే జాయిన్ అవుతారో ఆ మంత్ నుంచి వాళ్ళు ఏదైతే క్వాలిఫై అవుతారో అదే వాళ్ళ బేస్ మంత్. ఆ బేస్ మంత్ ఏదైతే టోటల్ పీవీ ఉంటుందో ఆ నవంబర్ ఎండింగ్ అని చెప్పి ఆ పీవీలు వాళ్ళు చేసినట్లయితే వాళ్ళు కూడా దీంట్లోకి రావచ్చు. సో బేస్ మంత్ అనేది జూన్ మంత్ కన్సిడర్ చేస్తారు. మీరు బ్రాంజ్ ఈ మంత్ క్వాలిఫై అయ్యారు అనుకోండి, బ్రాంజ్దే మీరు 6 నెలల్లో కూడా క్రైటీరియా ఫాలో చేయాలి. సిల్వర్ అనుకోండి, సిల్వర్దే క్రైటీరియా ఫాలో చేయాలి. గోల్డ్ అనుకోండి, గోల్డే ఫాలో చేయాలి. హయ్యర్ లెవెల్కి వెళ్ళొచ్చు మీరు, సిల్వర్ గోల్డ్ స్టార్ డైమండ్ ఏదైనా అవ్వచ్చు. బట్ మీరు చేయాల్సిన పని బ్రాంజ్ది ఏదైతే ఉంటుందో దాన్ని మీరు క్వాలిఫికేషన్ చేయాలి, ఐ మీన్ దాన్ని గ్రూప్ ఏవి ఏదైతే ఉంటుందో దాన్ని కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. దాంతోపాటు వెరీ వెరీ ఇంపార్టెంట్ సార్, నేను సిల్వర్గా ఉన్నాను, నెక్స్ట్ మంత్ గోల్డ్ అయ్యాను, తర్వాత సిల్వర్కి పడిపోయాను, క్వాలిఫై అవుతానా? సో వాళ్ళకి రెండో ఆప్షన్ ఏంటి అంటే, మీరు పైనకి కిందికి రావచ్చు, బట్ మీ బేస్ మంత్ ఏదైతే ఉంటుందో దాని ప్రకారం ఇక్కడ టోటల్ టార్గెట్ పీవీ ఏదైతే ఇచ్చినారో 6 నెలల్లో ఆ టార్గెట్ పీవీ మీరు చేయాల్సి ఉంది. ఒకటి మంత్లీది కన్సిడర్ అవ్వదు, టోటల్ పీవీది కన్సిడర్ చేస్తారు. సో రెండు ఆప్షన్స్లో ఏది కావాలని తీసుకోవచ్చు. ఎస్పెషలీ చాలామంది క్వశ్చన్ అడిగేది ఏంటి అంటే,
సార్ నేను స్టార్ క్వాలిఫై అయ్యాను, బట్ ఇప్పుడు ఐ మీన్ స్టార్ నాది హైయెస్ట్ లెవెల్. ఇప్పుడు నేను సిల్వర్ బ్రాంజ్ గోల్డ్ అవుతున్నాను సార్, ఎలా నేను దీనిలోకి రావచ్చా? ఎస్ రావచ్చు. సో అప్పుడు వాళ్ళు టోటల్ పీవీ చేయాలి 6 నెలల్లో. బ్రాంజ్ అయితే, బ్రాంజ్ క్వాలిఫై అయితే 16,500, సిల్వర్ అయితే 36,000, గోల్డ్ అయితే 60,000. అదే కొత్తగా పర్మనెంట్ లెవెల్స్ బ్రాంజ్ సిల్వర్ గోల్డ్ అనుకోండి, వాళ్ళు ఖచ్చితంగా టీబీబీతోనే ఈ గ్రూప్ ఈవి చేయాలి. సో దీనికి మనకున్న టైం వచ్చేసి 6 మంత్స్. 6 మంత్స్ లోపల మనము దీన్ని కంప్లీట్ చేయాలి. 5 అవుట్ ఆఫ్ 6 అంటే 5 నెలలు ఖచ్చితంగా చేయాలి. ఒక నెల మీరు ఏమంటారు బ్రేక్ కూడా తీసుకోవచ్చు, నో ప్రాబ్లం, బట్ 5 నెలలు అయితే కన్ఫర్మ్ గా చేయాలి. బట్ టోటల్ పీవీ వచ్చేసరికి మనకి అది కన్సిడర్ అవ్వాలి. సో నెక్స్ట్ వచ్చేసి సిల్వర్ సారీ స్టార్ డైమండ్ క్రౌన్ అని చెప్తాము, బిజినెస్ బిల్డర్స్ అని చెప్తాము. వీళ్ళకి 3 crore rupees ది కంపెనీ పెట్టింది. ఈ 3 crore rupees ఆర్ కంపెనీ టర్న్ ఓవర్ లో 0.45% మనకి ఇస్తారు. అది 3 crore మినిమమ్, మాక్సిమం 3 crore అవ్వచ్చు, 4 crore అవ్వచ్చు, 3.5 crore కూడా అవ్వచ్చు. సో ఇక్కడ దీంట్లో ఎలిజిబుల్ అవ్వాలంటే పర్మనెంట్ లెవెల్లో జూన్ మంత్ కన్సిడర్ చేస్తారు స్టార్. దాంతోపాటు ఇంకొకటి మర్చిపోయాను నేను చెప్పేది, బ్రాంజ్ సిల్వర్ గోల్డ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కంపల్సరీ ఎవ్రీ మంత్ 100 PV చేయనే చేయాలి. వాళ్ళు 50 PV చేశారు, నెక్స్ట్ మంత్ 100 PV చేస్తారంటే నో. ఎవ్రీ మంత్ వాళ్ళు పూల్లో ఉండాలి అంటే మ్యాండేటరీగా వాళ్ళు ఎవ్రీ మంత్ 100 PV చేయాల్సిందే. 100 PV చేయకపోతే ఈ పూల్లోకి వాళ్ళు ఎలిజిబుల్ అవ్వరు. బిజినెస్ బిల్డర్స్కి మినిమం పీవీ వచ్చేసి క్రైటీరియా 200 PV. సో ఈ 200 PV వాళ్ళు సెల్ఫ్ చేయకపోతే వాళ్ళు ఈ పూల్కి రారు. సో 200 కన్నా ఎక్కువే ఉండాలి, ఎవ్రీ మంత్ 200 చేయాలి. అలా అంటే 6 మంత్స్కి 1,200 PV సెల్ఫ్ ఉండాలి. సో దాంతోపాటు స్టార్ డైమండ్ క్రౌన్ ఎవరైతే ఉన్నారు వాళ్ళు పర్ మంత్ 15,000 PVలు గ్రూప్ పీవీ చేయాలి. డైమండ్ అయితే 30,000, క్రౌన్ అయితే 45,000. అదే ఇంకొక ఆప్షన్ అంటే టోటల్గా నేను చేసుకుంటాను అంటే, సో టోటల్గా మీరు 80,000 చేయొచ్చు, 165 చేయొచ్చు, 250 చేయొచ్చు. సో అంటే ఇక్కడ పీవీ అనేది చాలా ఇంపార్టెంట్. ప్రతి ఒక్క పీవీని కూడా గుర్తుపెట్టుకోండి, ఎంత అయింది నా గ్రూప్ పీవీ అనేది మీరు అంచనా వేసుకొని ఈ పూల్లోకి ఎంటర్ అవ్వాల్సి ఉంటుంది. అక్కడ ఏదైతే 15,000 గ్రూప్ పీవీ ఉందో 14,499 చేసినా కూడా ఈ పూల్లోకి ఎంట్రీ అవ్వరు. దయచేసి ప్రతి ఒక్క పీవీ కూడా చాలా ఇంపార్టెంట్ మనకి. సో ఆ పీవీని కన్సిడర్ చేసుకోండి. తర్వాత ఈ పేఅవుట్ అనేది మనకి డిసెంబర్ మంత్లో, డిసెంబర్ 10 ఏదైతే మనకు వస్తుందో పేఅవుట్, దాంట్లో మీకు ఈ పూల్ది అమౌంట్ క్యాలిక్యులేట్ చేసి మీకు ఇస్తారు. ఇది డైరెక్టర్ బోనస్ ఏదైతే చార్ట్ ఉందో ఆ చార్ట్ ప్రకారమే ఈ బోనస్ని క్యాలిక్యులేట్ చేస్తారు. సో ఇది 3 crore పూల్. నెక్స్ట్ 2 crore ప్లూ. సో 2 crore ప్లూ వచ్చేసి 5 out of 6 మెంబర్స్. ఇది యూసీడీ, డిసిడి, డియూసిడి, బిజినెస్ డీలర్స్ ఉంటుంది. సో వీళ్ళకి సెల్ఫ్ 300 PV కన్ఫర్మ్ గా చేయాల్సి ఉంది. దాంతోపాటు వెరీ వెరీ ఇంపార్టెంట్, యూసీడీగా 15 మంది బ్రాంజ్, 15 మంది సిల్వర్లు చేయాలి. డిసిడిగా 25 మంది బ్రాంజ్, 25 సిల్వర్లు చేయాలి. డబల్ యూనివర్సల్ క్రౌన్ డైరెక్టర్గా 50 బ్రాంజ్లు, 50 సిల్వర్లు వాళ్ళు చేయాల్సి, ఐ మీన్ 15 బ్రాంజ్ ప్లస్ సిల్వర్ డైరెక్టర్, 25 బ్రాంజ్ ప్లస్ సిల్వర్ డైరెక్టర్, 50 బ్రాంజ్ ప్లస్ సిల్వర్ డైరెక్టర్. సో 15 అనేది బ్రాంజ్ అనే ఉండొచ్చు, సిల్వర్ అనే ఉండొచ్చు, అది మీ ఇష్టం. బట్ ఒక లెగ్ నుండి 3 మాత్రమే కౌంట్ చేస్తారు యూసీడీ, డిసిడి, యూసీడి వాళ్ళకి. ఆ ఒక్క లెగ్ మనకి పర్ లెగ్ ఏదైతే ఉంటుందో దాన్ని వెరీ వెరీ ఇంపార్టెంట్. మనకి 3 bronze ఆర్ 3 silver, 6 bronze సిల్వర్, 10 bronze సిల్వర్ ఇలా కన్సిడర్ చేస్తారు.
టోటల్గా తీసుకున్నట్లయితే యూసీడీకి మనకి 50 బ్రాంజ్ ప్లస్ సిల్వర్ డైరెక్టర్ని విత్ టీబీబీ వల్ల అచీవ్ చేయాలి, 100 బ్రాంజ్ ప్లస్ సిల్వర్ డైరెక్టర్ విత్ టీబీబీ. ఇక్కడ ఎవరైతే నేను బ్రాంజ్ సిల్వర్ అని చెప్తున్నానో వాళ్ళు టీబీబీ తీసుకునే వాళ్ళు అయి ఉండాలి. మనం జస్ట్ బ్రాంజ్ సిల్వర్ డైరెక్టర్ని క్యాలిక్యులేట్ చేసేది కాదు, వాళ్ళు టీబీబీ తీసుకుని ఉంటే మాత్రమే కౌంట్ అవుతుంది, లేకపోతే కౌంట్ అవ్వదు. సో ప్రతి ఒక్కరూ కూడా దాన్ని అర్థం చేసుకోండి. దాంతోపాటు సింగిల్ ఆర్ మల్టిపుల్ ఇన్వాయిస్లో కూడా చేయొచ్చు సెల్ఫ్, దాన్ని గుర్తుపెట్టుకోండి. సో వీళ్ళకి క్యాపింగ్ ఉంది, ఎంత అంటే మ్యాక్సిమం 20 లాక్ రూపీస్ ఉంది ఎవరికి, యూసీడీ, డిసిడి, డియూసిడి వాళ్ళు. సో ఇది మన 2 crore pool. సో ఎఫ్ఏక్యూస్, ఫ్రీక్వెంట్లీ ఆస్క్ క్వశ్చన్స్ అని చెప్పొచ్చు. సో వాట్ డూ యూ మీన్ బై జూన్ 24 బేస్ ఎస్బర్స్మెంట్? సో బేస్ మంత్ అంటే ఏంటి అంటే, మీరు జూన్ మంత్ లో ఏదైతే లెవెల్ క్వాలిఫై అవుతారో వాళ్ళకి తగినట్టే క్రైటీరియా మీరు 6 నెలల్లో కూడా కంప్లీట్ చేయాలి. ఒకటి. రెండోది, ఫర్ ఎగ్జాంపుల్ నేను లోయర్ లెవెల్కి పడిపోయాను అనుకోండి బేస్ లెవెల్ కన్నా, అప్పుడు నేను ఈ మంత్కి ఐ మీన్ ఈ పూల్లో ఉంటానా అంటే, ఇఫ్ యూ మెయింటైన్ ఏ లోయర్ లెవెల్ దాన్ యువర్ బేస్ లెవెల్ డ్యూరింగ్ ద పూల్ పీరియడ్ ఇన్ ఎనీ మంత్, దెన్ యువర్ బిజినెస్ ఆఫ్ దట్ మంత్ విల్ నాట్ బి కౌంటెడ్ ఇన్ ద క్రైటీరియా ఫర్ ద పీరియడ్ పూల్. అంటే మీరు కిందకి పడిపోతే, ఫర్ ఎగ్జాంపుల్ నేను సిల్వర్ గా ఉన్నాను, నా బేస్ మంత్ బ్రాంజ్ సారీ నా బ్రైస్ మంత్ సిల్వర్, నేను బ్రాంజ్ పడిపోయాను అనుకోండి, ఆ బ్రాంజ్ గా మీరు చేసే పీవీ ఏదైతే ఉంటుందో దాన్ని ఈ పూల్లకి కన్సిడర్ చెయ్యరు. బ్రాంజ్ కన్నా ఎక్కువే ఉండాలి కానీ తక్కువ ఉండ సారీ సిల్వర్ కన్నా ఎక్కువే ఉండాలి కానీ తక్కువ ఉండదు. ఎగ్జాంపుల్ చెప్తున్నాను, నేను గోల్డ్ అయ్యాను, గోల్డ్ నాది బేస్ మంత్, నెక్స్ట్ మంత్ గోల్డ్ అయ్యాను, ఆ నెక్స్ట్ మంత్ గోల్డ్ అయ్యాను, మళ్ళీ సిల్వర్ పడిపోయాను అనుకోండి, ఆ సిల్వర్ పడిపోయే మంత్ ఏదైతే ఉంటుందో చూడండి, ఆ పీవీ మీకు ఈ పూల్ కి కన్సిడర్ చేయరు. ఇది సెకండ్ క్వశ్చన్. థర్డ్ క్వశ్చన్ వచ్చేసి, వాట్ హ్యాపెన్స్ ఇఫ్ ఐ డు నాట్ క్వాలిఫై ఫర్ ఎనీ లెవెల్ ఇన్ 1 or 2 months డ్యూరింగ్ ద పూల్ పీరియడ్? సో న్యూ ఎంట్రెంట్స్ ఎవరైనా ఉంటారో వాళ్ళు డ్యూరింగ్ ద పూల్ పీరియడ్ మస్ట్ మెయింటైన్ ఆర్ అప్ దేర్ లెవెల్ ఫర్ మినిమం 5 months అండ్ ఆల్సో మీట్ ద డిఫైన్డ్ పీవీ క్రైటీరియా. జూలై ఆన్వర్డ్స్ ద ఎంట్రెంట్స్ ఆఫ్ ద పూల్ మస్ట్ మెయింటైన్ దేర్ బేస్ లెవెల్ ఆర్ అప్ దేర్ లెవెల్ ఇన్ ఆల్ ద రిమైనింగ్ మంత్స్ ఆఫ్ ద పూల్ పీరియడ్ ఆల్సో మీట్ ద డిఫైన్డ్ పీవీ క్రైటీరియా. సో ఇక్కడ వెరీ వెరీ ఇంపార్టెంట్, మనము క్వాలిఫై అవ్వకపోతే కష్టం అవుతుంది. ప్రతి ఒక్కరు కూడా క్వాలిఫై అవ్వాలి, బేస్ మంత్ కన్నా హైయెస్టే ఉండాలి, తక్కువ ఉండకూడదు. నాన్ క్వాలిఫై అవుతే బయటకు వెళ్ళిపోతారు, అది గుర్తుపెట్టుకోండి. ప్రతి ఒక్కరు కూడా అది గుర్తుపెట్టుకోండి. తర్వాత, వాట్ హ్యాపెన్స్ ఇఫ్ ఐ క్వాలిఫై ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ ఆగస్ట్? సో ఆగస్ట్ మంత్ లో వాళ్ళు జాయిన్ అయ్యారు, లేకపోతే ఆగస్ట్ మంత్ లో మీరు క్వాలిఫై అయ్యారు. ఫర్ ఎగ్జాంపుల్ ఆల్రెడీ కొంత కొంత కొంతమంది డిస్ట్రిబ్యూటర్స్ నాన్ క్వాలిఫైడ్ లో ఉంటారు అనుకోండి, సో జూన్ మంత్ లో నాన్ క్వాలిఫైడ్, జూలై మంత్ లో నాన్ క్వాలిఫైడ్, ఆగస్ట్ మంత్ లో వాళ్ళు ఏదైతే క్వాలిఫై అవుతారో అది వాళ్ళ బేస్ మంత్ అవుతుంది. అక్కడ నుండి వాళ్ళకి 4 months క్యాప్ ఉంటుంది, 4 months టైం ఉంటుంది. ఆ 4 months లో వాళ్ళు ఏ లెవెల్ క్వాలిఫై అవుతారో ఆ గ్రూప్ ఈవీని వాళ్ళు క్రైటీరియా కంప్లీట్ చేయాలి, అప్పుడు ఈ పూల్లోకి వాళ్ళు ఎంటర్ అవుతారు. థర్డ్ క్వశ్చన్, కెన్ ఐ డూ సెల్ఫ్ పీవీ యాజ్ పర్ క్రైటీరియా ఇన్ మల్టిపుల్ ఇన్వాయిసెస్? ఎస్, యూ కెన్ డూ. మల్టిపుల్ ఇన్వాయిసెస్ లో కూడా మనము చెయ్యొచ్చు. సో ఇది పూల్ గురించి. దీంతో పాటు ఇంకొకటి ఆఫర్ కూడా మనకి ఇచ్చారు, ఆ ఆఫర్ ఏంటి అంటే, 1 సెకండ్, సో ఆఫర్ వచ్చేసి మనకి వెల్త్ ప్యాక్ ఆఫర్ అని చెప్తాము. ఫస్ట్ టైం స్పెషల్ యానివర్సరీ వెల్త్ ప్యాక్ అని పెట్టారు మనకి. సో ఈ వెల్త్ ప్యాక్ లో మనకి రెండు ఆప్షన్స్ ఇచ్చారు మన కంపెనీ. ఆ రెండు ఆప్షన్స్ ఏంటి అంటే, సో ఆ వెల్త్ ప్యాక్ 1, వెల్త్ ప్యాక్ 2. సో వెల్త్ ప్యాక్ 1 లో మనకి కొన్ని ప్రొడక్ట్స్ ఇచ్చారు. వెస్టీజ్ గ్లూకోసమైన్ 100 టాబ్లెట్స్ ది 3 క్వాంటిటీ తీసుకోవాలి, వెస్టీజ్ నోని, వెస్టీజ్ కాల్షియం, వెస్టీజ్ ప్రైమ్ కాన్సన్ట్రేటెడ్ మినరల్ డ్రాప్. అక్కడ ఏదైతే క్వాంటిటీస్ ఉందో అదే క్వాంటిటీ తీసుకోవాలి, అన్నే పీవీలు వస్తుంది, అంత అమౌంట్ మనం స్పెండ్ చేయాల్సి ఉంటుంది. సో టోటల్గా 200 పీవీ, 201.45 పీవీస్ అవుతుంది.
ఇది నేను కొన్నట్లయితే, నేను కొన్నట్లయితే, ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్న వాళ్ళది చెప్తున్నా, నేను ఎగ్జిస్టింగ్ ఆల్రెడీ నేను డిస్ట్రిబ్యూటరో లేకపోతే 8% 16% 5%, పాత డిస్ట్రిబ్యూటర్లు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇది సెల్ఫ్ పర్చేస్ చేసినట్లయితే ఈ రెండిట్లో ఒకటి ఫస్ట్ ప్యాక్ ఓపెన్ చేసుకుంటే వాళ్ళకి 750 వస్తుంది, కిందున్న ప్యాక్ చేసుకుంటే వాళ్ళు 1,200 రూపీస్ వస్తుంది. అదే మీరు కొత్త వాళ్ళని జూన్ మంత్ నుంచి ఎవరినైనా జాయిన్ చేసి అతను ఈ ప్యాక్ కొన్నట్లయితే, ఫస్ట్ టైం అతను కొనినందుకు ఎవరైతే అతన్ని జాయిన్ చేశారో వాళ్ళకి ఈ డబ్బులు వస్తుంది. సెకండ్ టైం వాళ్ళు ఎప్పుడైతే ఈ ప్యాక్ ని కొంటారో వాళ్ళకే వస్తుంది. అంటే ఇక్కడ మనకి రెండు బెనిఫిట్లు ఉంది. ఒకటి నేను కొన్నా ఉంటే వస్తుంది ఎవరికి, ఎగ్జిస్టింగ్ వాళ్ళకి. ఎవరినైనా కొత్త వాళ్ళని జాయిన్ చేసి వాళ్ళు ఈ ప్యాక్ కొన్నా అక్కడి నుంచి కూడా డబ్బులు వస్తుంది. ఫస్ట్ టైం మాత్రమే, సెకండ్ టైం నుంచి అతనికే వస్తుంది. సో ఇక్కడ మనం ఎంత కావాలంత సంపాదించుకోవచ్చు ఫ్రెండ్స్. 200 పీవీకి 750 ఎక్స్ట్రా ఇస్తున్నారు, దాంతో పాటు మీకు వేరే వేరే బోనస్ కూడా ఇస్తున్నారు. 300 పీవీకి మీకు 1,200 రూపీస్ అడిషనల్ ఇన్సెంటివ్ ఇస్తున్నారు. సో ఈ ఇన్సెంటివ్ అనేది మనకి ఎవ్రీ మంత్ పేవట్ లో వచ్చేస్తుంది. సో ఎవరు ఎంతైనా కొనొచ్చు, ఎన్ని ప్యాక్లైనా కొనొచ్చు, ఇక్కడ ఎలాంటి రిస్ట్రిక్షన్స్ లేదు. మీరు ఒక 6 మందిని జాయిన్ చేశారనుకోండి, 6 మంది సేమ్ 300 పీవీ 300 పీవీ 300 పీవీ కొన్నారనుకోండి, ఈ ఆఫర్ లో ఏదైతే ప్యాక్ ఉందో అది కొన్నారు 6 × 1,200. సో 1,200 × 6 ఎంత అయింది? 7,200 రూపీస్ ఎక్స్ట్రా వస్తుంది ఇన్సెంటివ్ రూపంలో. దాంతో పాటు మీరు ఏ లెవెల్కి క్వాలిఫై అయ్యారో దానిది బోనస్ వస్తుంది, ట్రావెల్ ఫండ్, కార్ ఫండ్ అవన్నీ వచ్చే వస్తుంది. అంటే మీరు అర్థం చేసుకోండి, మీరు జాయిన్ చేసి వాళ్ళు ఈ ప్యాక్ కొంటే కొత్త వాళ్ళు మీకు డబ్బులు వస్తుంది, మీరు సెల్ఫ్ కొన్నా కూడా ఈ ప్యాక్ లో డబ్బులు అనేది మీకు వస్తుంది. సో రెండు రకాల ఆప్షన్స్ కూడా మనకుంది. ఇది కూడా చాలా బాగుంది ఆఫరు. సో దీన్ని కూడా మీరు ఫోకస్ చేయాలని ఆలోచిస్తున్నాను. సో ఇది మన ఆఫరు. ఎవరికైనా ఏదైనా డౌట్స్ ఉంది అంటే హ్యాండ్ రైస్ చేయండి. ఆల్రెడీ హ్యాండ్ రైస్ చేశారు. ఓకే, నేను ఒక 20 to 25 మెంబర్స్కి నేను ఆన్సర్ చేస్తాను. దాంట్లో అందరికీ కూడా ఈజీగా అర్థమైపోయి ఉంటుంది ఆఫర్ ఏంటి అని. సో ఫస్ట్ సునీత నాగేంద్ర, నాగేందర్ అన్మ్యూట్ చేసుకోండి మేడం. సునీత నాగేందర్ వాళ్ళు కనెక్ట్ అవ్వలేదు. 1 సెకండ్. ఎస్, నెక్స్ట్ గౌడ్. ఓకే, వాళ్ళు కూడా లేదు. నెక్స్ట్ నిర్మల, ఏదైనా డౌట్ ఉంటే మాత్రమే హ్యాండ్ రైజ్ చేయండి దయచేసి. ఎవరికైనా అయితే 1 నిమిషం. అంజలి దాస్ అన్మ్యూట్ చేసుకోండి మేడం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్ సార్ ఇది అడ్మిట్ చేస్తున్నాను సార్. నందకిషోర్ సార్, సార్ వాయిస్ క్లియరా సార్? క్లియర్ సార్, చెప్పండి. హలో చెప్పండి సార్, సార్ వాయిస్ క్లియర్గా సార్? క్లియర్ సార్, చెప్పండి. చెప్పండి సార్. రైట్ రైట్, ఓకే నా దగ్గర అన్మ్యూట్ అవుతుంది సార్. ఓకే
సార్ ఓకే సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ యానివర్సరీ సార్. 20 ఇయర్స్ థ్యాంక్ కంప్లీట్ యూ. చేసుకున్నాం వెస్ట్ నుంచి. చెప్పండి సార్ ఈ యొక్క మనకు ఏదైతే 20 క్రోర్స్ పూల్ ఏదైతే ఉందో ఫెంటాస్టిక్ ఆఫర్ సార్. సో ఆల్మోస్ట్ ఆల్ ఆఫర్స్ అయితే నాకైతే అర్థమైపోయింది. కాకపోతే కొన్ని ఏమైనా అంటే నాకు నిన్న విన్న దాంట్లో కొన్ని డౌట్స్ ఉండే సార్, దానికోసం ఇక చెప్పండి హ్యాండ్ చెప్పండి సార్ చేస్తాను. సరే, ఒక క్వశ్చన్ ఏంటంటే ఇది ఏదైతే మనకు గ్రూప్ పీవీ ఉందో, సో అందులో మనకి ఒక 6 మంత్స్ లో ఏదైనా డబల్ పీవీ ఆఫర్ వస్తే కనుక మనకు ఎలిజిబుల్ అవుతామా లేదా? డబుల్ పీవీది కౌంట్ అవ్వదు సార్, ఎప్పుడే కానీ ఏ పూల్ అయినా ఏ ఆఫర్ అయినా యాక్చువల్ పీవీని కౌంట్ చేస్తారు సార్ గ్రూప్ పీవీలో డబల్ పీవీ అనేది తీసుకోరు. తీసుకోరు. థ్యాంక్ యూ సార్, అది నాకు ఆ పూల్ గురించి అర్థమైపోయింది. అండ్ సెకండ్ వచ్చేసి వెల్త్ ప్యాక్ లో వచ్చేసి ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్టయితే 200 పీబీది 300 పీబీది ఏదైతే ఆఫర్ ఉందో ఓల్డ్ డిస్ట్రిబ్యూటర్ కన్నారు కదా సార్, అంతేకాకుండా న్యూ డిస్ట్రిబ్యూటర్ గిట్ల ఉంది. బట్ ఈ న్యూ డిస్ట్రిబ్యూటర్ ని ఒకవేళ యాజ్ అ నేను ఒక అప్లైనర్ గా ఒక వేరే వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నాను అనుకోండి సార్, ఒక న్యూ డిస్ట్రిబ్యూటర్ ని, దాన్ని ఫాస్టర్ ఐడిలా చేయాలి కదా సార్? పోస్టర్ ఏమైనా చేయినా మామూలు డైరెక్ట్ గా చేసుకున్న అతను పర్చేస్ చేస్తే మీకు వస్తుంది సార్. అంటే డైరెక్ట్ చేస్తే తెలిసిపోతుందా సార్ కంపెనీకి? అంటే మా ఐడి నుంచి చేస్తాం కదా. అదే సార్ నేను చెప్తున్నది, పోస్టర్ ఐడి ద్వారా మీరు డైరెక్ట్ అనే వేసుకోండి, ఎవరి కిందనే వేయండి, అతను పర్చేస్ చేస్తే మీకు వస్తుంది. అదే పోస్టర్ ఐడి నుంచే చేయాలి అంతే కదా సార్, పిఓస్ లో అవునవును చేస్తే రాదు. కాదు, అందుకోసమే ఇది షాపింగ్ యాప్ నుంచే మీరు చేయాల్సి ఉంటుంది, అందుకే రైట్ పోస్టర్ అని ఓకే పెట్టారు. రైట్ థ్యాంక్ యూ సార్, ఈ ఒక ఆఫర్ గురించి నేను ఈ ఓకే డౌట్స్ సార్. కోసం కాల్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. సార్ నెక్స్ట్ కంచి లక్ష్మీకాంత. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ చెప్పండి. అదే సార్, ఇప్పుడు నేను ఉన్నాను బ్రాంచ్ అయ్యాను ఇప్పుడు నెలలో నేను సార్. ఇప్పుడు చెప్పండి. నా కింద ఐడి నా కింద అప్లై ఉన్నారు, వాళ్ళ కింద చేస్తే కూడా మనకు వస్తుంది కదా సార్ ఐడి చేసుకుంటే, వాళ్ళ పర్చేజ్ చేసుకుంటే కూడా. మీరు పోస్టర్ ఐడి ద్వారా పర్చేస్ చేసి ఆ వెల్త్ ప్యాక్ తీసుకుంటే వస్తుందండి. సరే ఓకేనా, సార్, అదే ఇప్పుడు నేను బ్రాంచ్ కి ఇప్పుడు కదా 2600 ఫైనల్ చేసుకోవాలి సార్ నెల నెల 2800. 2800 చేసుకోవాలా? అవును, ఇప్పుడు గ్రూప్ పీవీ కాకుండా సెల్ఫ్ పీవీ తీసుకోవాలా? సెల్ఫ్ పీవీ 100 చేయాలి, గ్రూప్ పీవీ 2800 పీవీ ఉండాలి. 2800 లో మీ సెల్ఫ్ కూడా కన్సిడర్ చేస్తారు. దేవుడు కలుపుతారు సార్, మా పీవీ కూడా కలుపుతారు, సెల్ఫ్ పీవీ కూడా. అవుతుంది అవుతుంది. థ్యాంక్ యూ సార్. సరే సార్ నాకు అర్థమైంది. పీవీ అచీవ్ అయి ఉండాలి కొత్త వాళ్ళు అయితే, పాత వాళ్ళు ఎవరైతే ఉన్నారో టోటల్ పీవీని కన్సిడర్ చేసుకోవాలి. సరే సార్ థ్యాంక్ యూ ఓకే సార్. సార్. నెక్స్ట్ ఎంకే. ఓకే, నెక్స్ట్ సువర్ణ, అన్మ్యూట్ చేసుకోండి. సువర్ణ ఓకే లేదు. నెక్స్ట్ శ్రీకాంత్. శ్రీకాంత్ లేదు. నెక్స్ట్ రాణి సూర్యాపేట. చెప్పండి సీక్రెట్. సార్ మార్నింగ్ సార్. మార్నింగ్ చెప్పండి సార్. సార్ ఇది కొత్త వాళ్ళకి అది మీరు పెట్టారు కదా సార్ అది ప్రాజెక్ట్ అది. హలో సార్ వాయిస్ సార్ క్లియరా? క్లియర్ క్లియర్ చెప్పండి సార్. సార్ ఈ కొత్త వాళ్ళ గురించి చెప్పారు కదా సార్ అది, ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారా మరొకసారి? ఏది కొత్త వాళ్ళ గురించి ఇందాక మీరు చెప్పారు కదా సార్, 700 పాయింట్ అది. అది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీకు ఏమైనా డౌట్ ఉంటే అడగండి, తర్వాత నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అది ఒకసారి రిపీట్ చేస్తే నేను మీకు రిపీట్ అడగ. తర్వాత చేస్తాను సార్, క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అయిపోయిన తర్వాత రిపీట్ చేస్తాను. ఓకే ఓకే థ్యాంక్ యూ సార్, నేను మీ కాల్ కోసం వెయిట్ చేస్తాను సార్. థ్యాంక్ యూ. ఓకే, నెక్స్ట్ శరణ్. ఎస్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ చెప్పండి సార్. ఎస్ సో ప్రజెంట్ నాకు వచ్చిన డౌట్ అది
నీకు ఒకటి పోల్ ఉంది కదా సార్, ఈ పోల్లో నా డౌట్ వచ్చేసి ఎస్ సార్ పూల్లోనా? ఎస్ సార్ 3 క్రోరా? ఎస్ సార్ 3 పోల్లో. చెప్పండి సార్. ఇప్పుడు ఉదాహరణకు నేను ఇప్పుడు గ్రౌండ్ లో ఉన్నాను సార్. ఓకే. ఎస్ నేను గ్రౌండ్ లో ఉన్నాను. ఈ మంత్ నేను పోల్లో ఈ 45,000 టీవీ చేశాను. ఎస్ అది నా ఇప్పుడు నా కింద ఒక ఇంకొక క్రౌన్ ఉన్నాడు, ఇంకొక క్రౌన్ ఉన్నాడు, ఆయన కింద చేస్తే వర్తిస్తుందా నాకు? వర్తిస్తా సార్, మీ గ్రూప్ ఇవి క్రౌన్ అని చెప్పారు అంతే. క్రౌన్ కింద క్రౌన్ ఉంటే ఏం అవ్వదు, నో టెన్షన్. అంటే గ్రూప్ ఇవి ఎవరైనా ఉండని వర్తిస్తుంది. ఎస్ 45,000 గ్రూప్ ఇవి చేయాల్సిందే. ఓకే, క్రౌన్ ఉన్నా యూసీడ్ ఉన్నా వాళ్ళ నుంచి మనకు వర్తిస్తుంది, ఒకటే డౌట్. సో నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఈ మంత్ క్రౌన్ క్వాలిఫై, నెక్స్ట్ మంత్ క్రౌన్ క్వాలిఫై కాలేదు అనుకోండి, అప్పుడు అయినా కానీ 45,000 టీవీ వచ్చింది క్రౌన్ క్వాలిఫై లేకుండా, అది యాక్సెప్ట్ అవుతుందా? లో బేస్ మంత్ విత్ క్రౌన్ అంటే క్రౌన్ చేయాలి. ఓకే, కిందకి వెళ్ళారనుకోండి ఆ మంత్ ది పీవీ కన్సిడర్ అవ్వదు ఈ పూల్ కి. అదే అంటే కన్సిస్టెన్సీగా మనం క్వాలిఫై అవ్వాలి ఖచ్చితంగా. అవును, క్వాలిఫై అవ్వాలి. ఎస్ ఓకే సార్. నెక్స్ట్ డౌట్ వచ్చేసి ఇక్కడ ఇది ఇది 750 అండ్ 1200 కన్సిస్టెన్సీ పీ ఉంది, అది ఉంది కదా సార్ దాని గురించి. చెప్పండి సార్. అయితే ఇప్పుడు నేను నా కింద ఐడి ఇస్తే ఆ అమౌంట్ అనేది నాకే వస్తుంది సార్ డైరెక్ట్? ఫస్ట్ చేసినప్పుడు, ఫస్ట్ ఇన్వాయిస్, ఫస్ట్ టైం అతను ప్యాక్ కొన్నప్పుడు ఫస్ట్ మీకు వస్తుంది, తర్వాత అతను నెక్స్ట్ టైం ఆ పీవీ అంటే ఆ ప్యాక్ కొన్నట్లయితే అతనికి వస్తుంది. ఓకే, ఇందులో ఉన్న హెల్త్ ప్రొడక్ట్ మాత్రమే, ఇందులో ఉన్న వెల్త్ ప్యాక్ మాత్రమే. అవును, ఆప్షన్ 1 ఆప్షన్ 2లో ఉన్నది మాత్రమే కొనాలి. ఎస్, అయితే వాళ్ళు నేను ఏదో ఫాస్టర్ ఐడి మన వెస్ట్ యాప్ ఆన్లైన్ బిజినెస్ యాప్ నుంచి ఐడి ఇస్తేనే వర్తిస్తుంది. అవును. ఎస్ ఓకే సార్, థ్యాంక్ యూ. ఓకే సార్, థ్యాంక్ యూ. నెక్స్ట్ రమేష్, అన్మ్యూట్ చేసుకోండి సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్, చెప్పండి సార్. సార్ ఇది ప్రజెంట్ ఇప్పుడు ఈ జూన్ మంత్ లో మనం, నేను స్టార్ డైరెక్టర్ అనుకుందాం సార్ బేస్ లెవెల్. గ్రూప్ పీవీ వచ్చేసి టోటల్ జూన్ మంత్ లో 20,000 పీవీ వచ్చింది. జూలైలో డైమండ్ అయినా 30,000 వచ్చింది, అంటే టోటల్ 50,000 అయింది సార్. ఆగస్ట్ లో మళ్ళీ స్టార్ అయినా 30,000 వచ్చింది పీవి, టోటల్ 80,000 అయింది సార్. తర్వాత మిగతా 3 మంత్స్ లో ఓన్లీ జస్ట్ గ్రూప్ పీవి టోటల్ 15,000 వచ్చింది అనుకుందాం సార్ మంత్లీ. ఓన్లీ జస్ట్ క్వాలిఫై అయినా స్టార్ నెక్స్ట్ 3 మంత్స్ స్టార్ క్వాలిఫై అయినా రెండు రకాల 15,000 పీవి రాలేదు సార్. రెండు రకాలుగా ఆలోచించండి. ఇక్కడ రెండు మనకి కండిషన్స్ ఇచ్చారు సార్. ఒకటి మీ బేస్ లెవెల్ ఏదైతే ఉంటుందో దాన్ని క్రైటీరియా కంప్లీట్ చేయమని చెప్పారు ప్రతి మంత్. ఓకే సార్. లేదు అనుకుంటే టోటల్ పీవి 6 నెలల్లో ఇది చేయండి అని చెప్పారు. ఫర్ ఎగ్జాంపుల్ 4 మంత్స్ లోపల లెవెల్ కూడాను మీరు కిందకి రాకూడదు, పైనకే వెళ్ళాలి. అక్కడ ఆల్రెడీ మెన్షన్ చేశారు, మెయింటైన్ యువర్ లెవెల్ ఆర్ 4 మంత్స్ యువర్ లెవెల్. 4 మంత్స్ లో 80,000 పీవీ అయి 2 నెలలు ఓన్లీ స్టార్ క్వాలిఫై అయినాం అనుకుందాం, 15,000 కంటే తక్కువ వస్తే మనం ది పూల్ కి ఎలిజిబుల్ ఏనా సార్? 15,000 కదా, ఎట్లా అవుతుంది? ఫస్ట్ మంత్ ఏమవుతారు మీరు, స్టారా? స్టార్. ఓకే. సెకండ్ మంత్ ఏమవుతారు? డైమండ్. థర్డ్ మంత్ ఏమవుతారు? స్టార్. అది కన్సిడర్ చేయరు కదా. అంటే బేస్ లోయర్ లెవెల్ కి వచ్చే మంత్ ది పీవీ కన్సిడర్ చేయరు. ఓకే ఓకే, ఆల్రెడీ ఎఫ్ఏక్యూ లో ఆల్రెడీ మెన్షన్ చేసే మాట్లాడాను అప్పుడే. ఓకే ఓకే సార్. ఓకేనా? మీరు మిగతాది ఆ తర్వాత ఆ మంత్ లో మీరు కన్సిడర్ చేసుకోవచ్చు, బట్ మీరు ఏదైతే మంత్
పైన కెళ్ళి కిందకి వస్తారో ఆ మంత్ ది పీవి కన్సిడర్ చేయరు పూల్ కి. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ, ఓకే సార్. నెక్స్ట్ సంజు చవాన్. సార్ గుడ్ మార్నింగ్. సార్ గుడ్ మార్నింగ్, చెప్పండి సార్. సార్ నా పేరు సంజు చవాన్ ఫ్రమ్ కర్ణాటక. హలో సార్. సార్ ఇది ఏంటంతంద్రె, ఈగ ఆల్రెడీ ఆల్రెడీ కెలవన్ డౌట్స్ ఇదే, ఆ డౌట్స్ ఎలా క్లియర్ ఆగిదే సార్. ಆದ್ರೆ ಏನಂತಂದ್ರೆ ಸರ್, ಈಗ ಯಾವುದೇ ಲೆಗ್ ಇಂದ ನಮಗೆ ಟೋಟಲ್ ಪಿ ವಿ ಕೌಂಟ್ ಆಗಬಹುದಲ್ಲ ಸರ್? ಯಾವುದೇ ಪಿ ವಿ ಆಗ್ಬೋದು ಸರ್, ಟೋಟಲ್ ಪಿ ವಿ ಬರ್ಬೇಕಷ್ಟೇ. ಗ್ರೂಪ್ ಪಿ ವಿ ಓನ್ಲಿ ಗ್ರೂಪ್ ಪಿ ವಿ ಸರ್? ಯಾವುದೇ ಲೆಗ್ ಆಗಲಿ ಎಷ್ಟೇ ಲೆಗ್ ಇರಲಿ, ನಮಗೆ ಟೋಟಲ್ ಗ್ರೂಪ್ ಪಿ ವಿ ಏನಂದ್ರೆ ಇಷ್ಟು ಮಿನಿಮಮ್ ಬರೋದಿದೆ ಅಷ್ಟೇ ಅಲ್ಲ ಸರ್. ಸರ್ ಇನ್ನೊಂದು ಏನಂದ್ರೆ, ನೆಕ್ಸ್ಟ್ ಮಂತ್ ಅಲ್ಲಿ ನಮ್ಮ ಟೀಮ್ ಇರೋದ್ರಿಂದ ಹೊಸೊಬ್ಬರು ಜಾಯ್ನ್ ಆಗಿ ಫಾಸ್ಟ್ ಆಗಿ ಬ್ರಾಂಜ್ ಲೀಡರ್ ಮಾಡಿ ಸರ್. ಮತ್ತೆ ಅವರು ಯಾವ ಲೆವೆಲ್ ಇಂದ ಎಷ್ಟು ಪಿ ವಿ ಮಾಡ್ಬೇಕು ಸರ್? ಅವರು ಅದೊಂದು ಬ್ರಾಂಜ್ ಆಗುತ್ತೆ ಅವ್ರದ್ದು ಬೇಸ್ ಲೆವೆಲ್. ಬೇಸ್ ಲೆವೆಲ್ ಬ್ರಾಂಜ್ ಸರ್? ಆದ್ರೆ ಅವ್ರಿಗೆ ಈ ತಿಂಗಳು ಮಿಸ್ ಆಗ್ಬಿಡ್ತಾರಲ್ಲ ಸರ್, ನೆಕ್ಸ್ಟ್ ಬರ್ತಾರಲ್ಲ ಅವರು ಅದೇ. ಪರವಾಗಿಲ್ಲ, ಅವಾಗ ಬ್ರಾಂಜ್ ಟೋಟಲ್ ಪಿ ವಿ ಏನ್ ಕೊಟ್ಟಿದ್ದಾರೆ ನೋಡಿ ಅದನ್ನ ಮಾಡಕ್ ಹೇಳಿ. ಓಕೆ, ಟೋಟಲ್ ಪಿ ವಿ ಫಿಫ್ತ್ ಮಂತ್ ಫೈವ್ ಮಂತ್ ಅಲ್ಲಿ ಟೋಟಲ್ ಪಿ ವಿ ಎಷ್ಟು ಮಾಡ್ಬೇಕು ಅಷ್ಟೇ ಇದೆ ಸರ್. ಎಸ್, ಅದನ್ನ ಮಾಡಕ್ ಹೇಳಿ. ಓಕೆ ಸರ್, ಇನ್ನೊಂದ್ ಏನಂತಾರೆ ಸರ್, ಈಗ ಎಕ್ಸಾಂಪಲ್ ಸ್ಟಾರ್ ಇದೆ, ಸ್ಟಾರ್ ಈ ತಿಂಗಳು ಸ್ಟಾರ್ ಆಗಿನಿ, ನೆಕ್ಸ್ಟ್ ಮಂತ್ ಡೈಮಂಡ್, ನೆಕ್ಸ್ಟ್ ಮಂತ್ ಕ್ರೌನ್ ಸರ್. ಈ ತರ ಒಂದೇ ತಿಂಗಳ 3 ತಿಂಗಳು 4 ತಿಂಗಳಲ್ಲಿ ಲೆವೆಲ್ಸ್ ಅನ್ನೋ ಅಚೀವ್ಮೆಂಟ್ ಆಗಿದೆ ಸರ್. ಆದ್ರೆ ಫಸ್ಟ್ ಸ್ಟಾರ್ ಅಲ್ಲಿ ಯಾವ್ದಾದ್ರು ಬೇಸ್ ಲೆವೆಲ್ ಇದೆ ಅದೇ ಅಕೌಂಟ್ ಅಲ್ಲಿ ಸರ್ ಪಿ ವಿ? ಹೌದು, ಬೇಸ್ ಲೆವೆಲ್ ಏನಿದೆಯೋ ಸ್ಟಾರ್ದು ಅದೇ ಕನ್ಸಿಡರ್ ಮಾಡ್ತಾರೆ. ನೀವು ಡೈಮಂಡ್ ಕ್ರೌನ್ ಆದ್ರೆ ಇನ್ನೂ ಜಾಸ್ತಿ ಆಗಿರುತ್ತಲ್ವ, ಅದಕ್ಕಿಂತ ಜಾಸ್ತಿನೇ ಆಗುತ್ತೆ ಹೊರತು ಕಡಿಮೆ ಆಗಲ್ವಲ್ಲ. ಓಕೆ ಸರ್, ಓಕೆ, ರೈಟ್ ರೈಟ್. ಇನ್ನೊಂದು ಸರ್ ಏನಂತಂದ್ರೆ, ಈಗ ಆಲ್ರೆಡಿ ಅವರು ಓಲ್ಡ್ ಒಂದ್ ಡೈಮಂಡ್ ಅನ್ಕೊರಿ, ಈಗ ಎಕ್ಸಾಂಪಲ್ ನನ್ನ ಲೆವೆಲ್ ಡೈಮಂಡ್ ಲಾಸ್ಟ್ ಮಂತ್ ಅಲ್ಲಿ, ಈ ತಿಂಗಳು ನಾವು ಸ್ಟಾರ್ ಮೇಂಟೈನ್ ಮಾಡ್ತೇವೆ ಅಂದ್ರೆ ಸ್ಟಾರ್ ಇಂದಾನೆ ಆಗ್ಬೇಕಲ್ಲ ಸರ್ ನಾವು? ಹೌದೌದು, ಸ್ಟಾರ್ ಆಗುತ್ತೆ ಅವ್ರದ್ದು ಬೇಸ್ ಮಂತ್. ಓಕೆ, ಬೇಸ್ ಮಂತ್ ಸ್ಟಾರ್ ಇಂದ ಆಗ್ಬೇಕು ಸರ್. ಕರೆಕ್ಟ್. ಓಕೆ ಸರ್, ಥ್ಯಾಂಕ್ ಯು, ಸ್ಟೇ ಔಟ್ ಗೈಸ್. ಥ್ಯಾಂಕ್ ಯು. ನೆಕ್ಸ್ಟ್ ಸ್ವರೂಪ. ಸ್ವರೂಪ ರಜಿತ. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. సార్ నా డౌట్ వచ్చేసి ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ క్యాండిడేట్ ఈ మంత్ గోల్డ్ డైరెక్టర్ అయింది అనుకోండి. హలో, ఓకే సార్, చెప్పండి చెప్పండి. గోల్డ్ డైరెక్టర్ అయితే అతనికి బేస్ లెవెల్లో సిల్వర్ సెలెక్షన్ చేసుకోవడానికి ఆప్షన్ ఉంటుందా? గోల్డ్ సార్, గోల్డ్ సార్, ఈ మంత్ ఏదైతే క్వాలిఫై అవుతారో అదే బేస్ మంత్. అదే బేస్ మంత్ కి కన్సిడర్ చేస్తారు. అవును. ఓకే సార్, మనం చేసుకోవడానికి ఏముండదు సెలక్షన్ చేసుకోవడానికి. అలా సెలెక్షన్ చేసుకునేటువంటి అందరూ సెలెక్ట్ చేసుకుంటారు కదా సార్. ఓకే సార్, ఓకే సార్, అదే డౌట్ ఉంది. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సార్. ఉపేందర్ సార్. అన్మ్యూట్ చేసుకోండి సార్. సార్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. సార్ వెరీ గుడ్ మార్నింగ్, ఇష్యూ హ్యాపీ యానివర్సరీ ఫస్ట్ ఆఫ్ ఆల్. థ్యాంక్ యూ సార్, సేమ్ టు యూ. సార్ నా డౌట్ ఏంటంటే, మనకి హెల్త్ ప్యాక్ లో ఇచ్చారు కదా 2 ప్యాక్లు. హలో, చెప్పండి చెప్పండి సార్, చెప్పండి. హెల్త్ ప్యాక్ లో 2 ప్యాక్లు ఇచ్చారు కదా సార్, ఈ 2 ప్యాక్లో కొత్త న్యూ డిస్ట్రిబ్యూటర్ ఒకవేళ 300 PV చేసింది అనుకో డైరెక్ట్ గా, తనకి ఇప్పుడు ఎగ్జాంపుల్ ₹1200 ఓచర్ వస్తుంది, ప్లస్ అతనికి మనకి సూపర్ ఫాస్ట్ అట్ 8% వస్తుందా ఓచర్? నో 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 నో, అతను కొత్త వాళ్ళు ఎవరైతే జాయిన్ అవుతారో వాళ్ళు 300 PV అదేదైతే ప్యాక్ ఉందో అది కొంటే ఆ 1200 అతనికి రాదు, అతని అప్లైన్కి వస్తుంది ఫస్ట్ టైం. ఓకే, అతనికి వచ్చేది వచ్చేస్తుంది, ఏది ఫాస్ట్ అట్ 8% వచ్చేస్తుంది 750 rupees. 750 ఓచర్ ఇది బోనస్ ఇస్తాడు, 750 ఓచర్ కూడా వస్తుంది. ఆ ఓచర్ అతనికి వస్తుంది, 1200 మీకు వస్తుంది ఎవరైతే జాయిన్ చేశారో వాళ్ళకి. ఓకే, పోస్ట్ ఐడి గురించి అడగలే నేను, డైరెక్ట్ గా ఒకవేళ తను చేసుకుంటే అని అడుగుతున్నాను. అదే సార్, అతను జాయిన్
అతను జాయిన్ అయింది జూన్ లో కదా. అవును, అతను ఇవ్వాలనుకున్నా ఇవ్వకవద్దు అనుకున్నా అతను అప్లైన్కే వస్తుంది. ఫస్ట్ టైం చేస్తే అతను ఓకే సార్. ఓకేనా? సెకండ్ టైం అతను ఆ ప్యాక్ తీసుకున్నాడు అనుకుంటే అప్పుడు అతనికి వస్తుంది. ఓకే సార్, థ్యాంక్ యూ. సరేనా? ఓకే, థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ చంద్రశేఖర్. సార్ గుడ్ మార్నింగ్ సార్. చంద్రకిషోర్ సార్ గుడ్ మార్నింగ్ సార్. సార్ సార్ హ్యాపీ యానివర్సరీ సార్, 20 ఇయర్స్ యానివర్సరీ విష్ సార్ సంథింగ్. థ్యాంక్ యూ, సేమ్ టు యూ సార్. సార్ సార్ స్మాల్ డౌట్ సార్. చెప్పండి సార్. సార్ ప్రజెంట్ ఈ పూల్ టూ లో ఆల్రెడీ నేను ఇప్పుడు క్రౌన్ డెవలప్ లో ఉన్నాను సార్. ఓకే సార్, నెక్స్ట్ మంత్ నేను ఈ మంత్ జూన్ లో నేను యూసీడీ చేయాలనుకుంటున్నా సార్. ఓకే ఓకే, వన్ సెకండ్ వన్ సెకండ్ వన్ సెకండ్. ఓకే, యూసీడీ చేయాలనుకుంటున్నారు. ఓకే, యూసీడీ చేయాలనుకున్నాం. ఒకవేళ యూసీడీ మళ్ళీ క్వాలిఫై కావాలా లేకపోతే క్రౌన్ క్వాలిఫై లో కంప్లీట్గా కంటిన్యూ చేయొచ్చు సార్. సార్ జూన్ మంత్ లో మీరు ఏ లెవెల్ క్వాలిఫై అవుతారో అదే బేస్ మంత్. మీరు క్రౌన్ అయితే క్రౌన్ బేస్ మంత్ అవుతుంది, యూసీడీ అయితే యూసీడీకి వెళ్ళిపోతారు. మీరు అప్పుడు అంటే స్టార్టింగ్ బిల్డర్, బిజినెస్ బిల్డర్ నుంచి బిజినెస్ లీడర్ దాకా వెళ్ళిపోతారు. 2 crore పూల్కి వెళ్ళిపోతారు. 3 crore పూల్ లో మీరు రాదు, ఎందుకంటే యూసీడీ అయిపోయిండ్రు మీరు. ఓకేనా? ఓకే, ఇంకొక డౌట్ సార్. సార్ సార్ ఇప్పుడు బ్రోన్స్ ఉన్నారు సార్, బ్రోన్స్ ఉన్నారు వాళ్ళు, బ్రోన్స్ డైరెక్టర్ ప్రజెంట్ జూన్ మంత్ లో బ్రోన్స్ అయ్యారు, అది వాళ్ళకి కంటిన్యూ బ్రోన్స్ కి క్వాలిఫై అవుతారా లేదంటే సిల్వర్ అవుతారా? సిల్వర్ క్వాలిఫై చేయాలి సార్. అంటే 3 months లో కూడా వాళ్ళు నెలకి ఒక పిన్ చేంజ్ చేస్తున్నారు సార్ అనుకోండి. చేసుకోండి, ఈ మంత్ లో ఏదైతే వాళ్ళు క్వాలిఫై అవుతారో ఆ పీవీలు కన్సిడర్ చేస్తారు. వాళ్ళు క్వాలిఫై అవ్వాలి, ఆ పీవీదే వాళ్ళది బేస్ లెవెల్ అవుతుంది. అంటే బ్రోన్స్ ఉంటే బ్రోన్స్, సిల్వర్ సిల్వర్ అదే కూడా చేసుకుంటే 6 months వరకు అదే క్వాలిఫై అవుతుంది అంతే కదా సార్? ఎస్ పైన కిందకి రాకూడదు. ఎస్ అంటే డౌన్ కాకూడదు. ఎస్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. ఓకే సార్. ఓకే, నెక్స్ట్ ఎంకేఆర్ వెంకటేష్. ఎంకేఆర్ ఓకే, జ్ఞాని అన్మ్యూట్ చేసుకోండి సార్. పోయింది. కేవీఆర్ కేవీఆర్ ఓకే, నెక్స్ట్ చంద్ర. చంద్ర బొండం, బొండంపల్లి చంద్ర. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్, చెప్పండి సార్. సార్ మనకు V20 పోల్లో దీంట్లో 6 months లో మనం ఖచ్చితంగా 5 months క్వాలిఫై కావాలన్నారు సార్. సో ఈ మంత్ కాలేదు, సో మిగతా 5 months చేసుకోవచ్చా సార్? అట్లా ఏ లెవెల్ ఉన్నారు? అప్పుడు బేస్ లెవెల్ బేస్ మంత్ మీది జూలై అవుతుంది. ఒకవేళ బ్రాంచ్ ఉన్నా స్టార్ ఉన్నా క్రౌన్ ఆ లెవెల్ నుంచి కంటిన్యూ. ఎస్, అప్పుడు బేస్ మంత్ మీకు జూలై, ఏ మంత్ అయితే మీరు క్వాలిఫై అవుతారో ఆ మంత్ మీ బేస్ మంత్ అవుతుంది. ఓకే సార్. మనకు హెల్త్ ప్యాక్ లో వచ్చేసి 750 రూపీస్ మనకు 200 PV సెల్ఫ్ తీస్తే ఓల్డ్ వాళ్ళకు వస్తుంది అన్నారు కదా సార్? సో
ఇది ప్రతి మంత్ వస్తుందా సార్? 750 రూపీస్ ప్రతి మంత్ కాదు, ప్రతి ప్యాక్ కి వస్తుంది. ప్రతి ప్యాక్ కి ఎన్ని సో ఇది 200. మీరు 10 ప్యాకులు తీసుకున్నారు అనుకోండి, 750 × 10 7,500 రూపీస్ వచ్చేస్తుంది. ఏ మంత్ అయినా సరే ప్రతి మంత్ లో ఎన్నిసార్లు తీసుకున్నా అన్ని సార్లు. ప్రతి మంత్ కాదు, 3 నెలల్లో ఎన్నిసార్లు తీసుకుంటే అన్ని. ఎస్ సార్ ఓకే సార్, ఇది 3 నెలల ఆఫర్. ఎస్ సార్ ఓకే. కింద డౌన్ లైన్స్ వచ్చేసి ఇది 1200 వస్తున్నా సార్, అది ఏ విధంగా సార్? 750 1200 వాళ్ళు సెలెక్ట్ చేస్తే, ఒకవేళ వాళ్ళు తీసుకుంటే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు నన్ను జాయిన్ చేశారు, నేను జూన్ మంత్ లో జాయిన్ అయ్యాను, జూన్ మంత్ లో జాయిన్ అయ్యి ఆ 2 హెల్త్ ప్యాక్లో ఏదో ఒక ప్యాక్ కొన్నాను. సో ఫస్ట్ సారి నేను ప్యాక్ కొన్నప్పుడు నాకు రాదు మీకు వస్తుంది, ఎందుకంటే మీరు నన్ను జాయిన్ చేశారు కాబట్టి. ఓకే ఓకే సార్ క్లియర్. ఇంకొకటి ఏంటంటే ఇది కొత్త వాళ్ళకు టీమ్ బిల్డింగ్ బోనస్ ఉండాలన్నారు కదా సార్, అంటే బ్రాంజ్ సిల్వర్ గోల్డ్. ఒకవేళ వాళ్ళు టీమ్ బిల్డింగ్ మెయింటెన్స్ పర్మనెంట్ లెవెల్స్ వాళ్ళు బ్రాంజ్ సిల్వర్ గోల్డ్ ఉంటే ఖచ్చితంగా వాళ్ళు టీవీబీ చేసి ఉండాలి. చేసుకోవాలి ఖచ్చితంగా. పర్మనెంట్ లెవెల్ మీరు స్టార్ అండ్ అబోవ్ అయ్యి మీరు సిల్వర్ బ్రాంజ్ గోల్డ్ మీరు అచీవ్ చేస్తూ ఉంటే ఆ టోటల్ పీవీ ఏదైతే ఉందిగా 6 మంత్స్ది అది కన్సిడర్ చేస్తారు. ఎస్ సార్ క్లియర్. లాస్ట్ వన్ సార్, మనకు ఒకవేళ 5 6 మంత్స్ ఉంది కదా సార్ ఇక్కడ, మనకు 6 మంత్స్లో ఒకవేళ టోటల్ పీవి సెప్టెంబర్ నుంచి చేసిర్రు కొత్త వాళ్ళు వచ్చి అప్పుడు బ్రాంచ్ లేదా సెప్టెంబర్లో, అట్లా 4 మంత్స్ వాళ్ళు చేసుకోవచ్చా సార్? ఆ 4 మంత్స్లో టోటల్ టోటల్ పీవీ కౌంట్ అవుతుంది, టోటల్ పీవీ చేసుకోవచ్చా? చేసుకోవచ్చు. ఓకే సార్ క్లియర్ సార్. మనకు పీఓఎస్ యాప్ అన్నారు కదా సార్, మనకు పీఓఎస్ యాప్ ద్వారా రాదా సార్? ఒకవేళ కేవైసీ ద్వారా మాత్రమే వస్తుంది కన్ఫర్మ్? కేవైసీ కాదు సార్, పోస్టర్ ఐడి ద్వారా. పోస్టర్ సార్ మీరు ఐడిలో కూడా పోస్టర్ ఐడినో చేయండి, ఎందుకంటే అదే ప్రాక్టీస్ చేయండి, అది ఇప్పుడు ఈజీగా ఉంది పోస్టర్ ఐడి. సో పోస్టర్ ఒక ప్రాబ్లం ఏంటండి సార్, మనకు కేవైసీ అనేది దాంట్లో కావట్లేదు సార్. అవుతుంది, మీరు కరెక్ట్ గా చేస్తే అవుతుంది. చూడండి, కేవైసీ అనేది మనకి రిజెక్ట్ అయింది అనుకోండి, ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఆధార్ కార్డ్ వేసారు, ఆధార్ కార్డ్ వేసి రిజెక్ట్ అయింది అనుకోండి, మీకు నెక్స్ట్ ఆప్షన్ ఏంటి అంటే మీకు డ్రైవింగ్ లైసెన్స్ అక్కడ ఉంది, పాస్పోర్ట్ ఉంది, లేకపోతే ఓటర్ ఐడి, ఈ మూడిట్లో ఏదైనా మీరు అప్లోడ్ చేయొచ్చు. లేదు మీరు ఆధార్ కార్డే నేను అప్లోడ్ కావాలి అంటే ఒక్కసారి రిజెక్ట్ అయితే మళ్ళీ మీరు ఆధార్ కార్డ్ని అప్లోడ్ చేయలేరు, అది రిజెక్ట్ అయిపోతుంది ఆటోమేటిక్గా. సో అప్పుడు మీరు చేయాల్సిన పని ఏంటంటే ఇన్ఫోకి మెయిల్ చేయాల్సి ఉంటుంది. ఎస్ సార్, అంటే మనకు కేవైసీ అనేది పోస్ట్ ఐడి ద్వారా మనం చేసామనుకోండి సార్, డౌన్లైన్ కు మనం కేవైసీ అప్లోడ్ అనేది మన మొబైల్లో చేసుకోవచ్చా సార్? లేకుంటే డౌన్లైన్ మొబైల్లో ఖచ్చితంగా చేయాలా కేవైసీ? అప్లైన్ డౌన్లైన్ చేయలేరు, వాళ్ళే చేసుకో. ఖచ్చితంగా వాళ్ళు చేసుకోవాలి. ఎస్, వాళ్ళనే చేసుకొని వాళ్ళ పాస్వర్డ్ వచ్చిన తర్వాత మీకు ఇచ్చి మీరు లాగౌట్ చేసి వాళ్ళు లాగిన్ అయ్యి కూడా చేసుకో. సో అక్కడ మనం పాస్వర్డ్ అనేది మన మొబైల్లో కనిపించలేదు సార్ కొన్ని ఐడిలో అట్లా. ఫస్ట్ మీరు కేవైసీ చేస్తేనే వాళ్ళ ఐడి కనిపించేది. ఎస్ సార్ ఎస్ సార్, ఓకేనా? థ్యాంక్ యూ. మనకు పాస్వర్డ్ అనేది రావట్లేదు వాళ్ళ మొబైల్లో ట్రై చేస్తే, దానికి ఎవరికి సొల్యూషన్ తీసుకోవాలి సార్? సార్ పాస్వర్డ్ వస్తుంది సార్, ఖచ్చితంగా వస్తుంది. మీరు ఆ నంబర్ కరెక్ట్గా వేసి ఉంటే ఖచ్చితంగా వస్తుంది. అంటే మనకు చూపిస్తుంది సార్ కానీ వాళ్ళ దగ్గర రావట్లేదు అసలు అది. వస్తుంది సార్, ఎందుకు రాదు? వస్తుంది. టోల్ ఫ్రీ నంబర్ కాల్ చేయండి. ఎస్ సార్ ఓకే సార్, థ్యాంక్ యూ సార్ ప్లీజ్. సో లాస్ట్, మనకి ఇంకొక 5 మినిట్స్లో వేరే మీటింగ్ ఉంది ఇదే ఐడిలో. సో లాస్ట్ ఇంకొకరిని తీసుకుంటున్నాను, సునీత బండి. సునీత బండి, ఓకే డన్. లేదు, పరమేష్. సార్ గుడ్ మార్నింగ్. సార్ గుడ్ మార్నింగ్, చెప్పండి సార్. సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ యానివర్సరీ శుభాకాంక్షలు సార్ మీకు. థ్యాంక్ యూ, సార్ చెప్పండి. నాకు డౌట్ ఏంటంటే సార్, ఇది మొదట్లో సిగ్నల్ లేక నేను 5 కోర్ ఫోన్లు 3 కోర్ ఫోన్లు వినలేదు. ఒక చిన్న డౌట్ ఉంది సార్, ఫర్ ఎగ్జాంపుల్ స్టార్ డైరెక్టర్గా ఉన్న వ్యక్తి ఉన్నాడుగా సార్ పర్మనెంట్ లెవెల్, తను ఒకవేళ గోల్డ్ లెవెల్కి వెళ్ళి 5 కోర్ ఫోన్లో మెయింటైన్ చేయొచ్చు ఈ మంత్? ఫర్ ఎగ్జాంపుల్ నేను స్టార్ ఉన్నాను సార్. చేయొచ్చు చేయొచ్చు సార్ చేయొచ్చు. అతను గోల్డ్ డైరెక్టర్ గా అతను జూలైలో అచీవ్ అయ్యాడు, ఐ మీన్ క్వాలిఫైడ్ అనుకోండి, అతనికి బేస్ లెవెల్ గోల్డ్ అయిపోతుంది, అప్పుడు టీబీబీ అతనికి రాదు. సో ఓకే సార్, పర్మనెంట్ లెవెల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి టీబీబీ ఖచ్చితంగా చేయాలి. వీళ్ళకి ఏంటి అంటే గ్రూప్ పీవీ ఏదైతే ఇచ్చారు చూడండి 6 మంత్స్, ఆ 60,000 పీవీ చేయాలి వాళ్ళు.
ఓకే సార్, ఓకే సార్. ఇంకొకటి సార్, చిన్న స్మాల్ డౌట్ ఏంటంటే, ఇప్పుడు టీవీ రాదు వాళ్ళకి 11,000 గ్రూప్ పీవీ ఏదైతే ఉందో అదన చేసుకోవచ్చు, లేకపోతే 60,000 గ్రూప్ పీవీ ఏదైతే ఉందో అది కూడా చేసుకోవచ్చు. ఓకే సార్. ఇంకొకటి ఏం చెప్పారంటే, మనం బేస్ టైటిల్ ఏదైతే ఉందో ఇప్పుడు జూన్ మంత్ అదే కంటిన్యూ అవుతూ లెవెల్ పెరగొచ్చు కానీ బేస్ లెవెల్ కంటే తగ్గొద్దు అంటున్నారు, అంతేనా సార్? కరెక్ట్. ఇప్పుడు సింపుల్ ఎగ్జాంపుల్ సార్, ఈ మంత్ నేను స్టార్ మెయింటైన్ చేశాను, నెక్స్ట్ మంత్ డైమండ్ మెయింటైన్ చేశాను, నెక్స్ట్ మంత్ డైమండ్ చేశాను, మళ్ళీ మంత్ ఫోర్త్ మంత్ స్టార్ కి వచ్చాను, అలా ఏమైనా ప్రాబ్లం అవుతుందా? ప్రాబ్లం అవుతుంది అంటే పర్మనెంట్ లెవెల్ కంటే డౌన్ అవ్వలేదు కదా సార్, అని అట్లా అంటున్నా. నో నో నో, బేస్ లెవెల్ ఒక్కసారి హైయర్ లెవెల్ కి వెళ్ళి కింద వచ్చారనుకోండి ఓకే సార్, అవ్వదు. అంటే ఈ ఈ జూన్ మంత్ అనేది స్టార్ బేస్ లెవెల్ మెయింటైన్ చేస్తున్నాను కదా సార్, అలా అడుగుతున్నా. దట్స్ వాట్ ఐఎమ్ టెలింగ్ సార్. ఇప్పుడు బేస్ మంత్ మీరు చేశారు, ఓకే బేస్ సార్, మంత్ లెవెల్లే చేసుకుని వెళ్ళిపోతే ఏం ప్రాబ్లం ఉండదు. ఓకే హయ్యర్కి వెళ్ళి మళ్ళీ లోయర్కి వచ్చారనుకోండి అది కొంచెం ఓకే సార్, కష్టం అవుతుంది. ఆల్రెడీ ఎఫ్ఎక్యూలో వాళ్ళు ఏం చెప్పారు, ఆ సార్ మంత్ది పీవీ కన్సిడర్ చేయరు అని చెప్పారు. బట్ మీరు అడుగుతున్నది బేస్ లెవెల్లే ఉంది కదా అది కన్సిడర్ చేస్తారా అని అడిగారు, కరెక్టా? ఎస్ సార్ ఆ ఎస్ సార్ క్వశ్చన్కి మీకు ఆన్సర్ నేను చేస్తాను తర్వాత, కానీ అదొకటి క్లారిటీ నేను తీసుకుంది. ఓకే సార్. ఫైనల్ గా ఏంటంటే, 5 మంత్స్ 5 మంత్స్ కంపల్సరీ మెయింటైన్ చేయాలి. ఎస్ కరెక్ట్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఓకే ఫ్రెండ్స్, ఇంకా ఏదైనా డౌట్ ఉంటే మీ అప్లైని కాంటాక్ట్ చేయండి, లేకపోతే ఇంకొక సెషన్, ఇంకా చాలా సెషన్లు మేము చేయబోతున్నాం. ఈ ఆఫర్స్ అనేది చాలా ఇంపార్టెంట్ మన బిజినెస్కి, బికాజ్ ఈ ఆఫర్ని మనం 6 మంత్స్ మనం కంటిన్యూస్గా చేసినట్లయితే మనం అందరూ కూడా వేరే లెవెల్స్కి అచీవ్ అవ్వచ్చు, దాంతోపాటు మన ఇన్కమ్ని కూడా పెంచుకోవచ్చు. సో ఇంకెవరికైనా ఏదైనా డౌట్ ఉంటే నాకు మెసేజ్ చేయండి, నేను మెసేజ్ చూసిన తర్వాత రిప్లై చేస్తాను. లేకపోతే ఇంకా కొన్ని సెషన్స్ నేను ఎవ్రీడే చేయడానికి ట్రై చేస్తున్నాను, సో ఆ సెషన్ని మీరు అటెండ్ అవ్వండి. ఏం డౌట్ ఉన్నా కూడా మీకు క్లారిఫై అవ్వడానికి రెడీగా, నా దగ్గర ఆ డౌట్స్కి ఆన్సర్ లేకపోయినా కూడా క్లారిటీ తీసుకొని మీకు ఆన్సర్ చేస్తాను. సో థ్యాంక్ యూ సో మచ్, విష్ యూ వెల్త్. ఇంకొక ట్రైనింగ్ ఉంది కాబట్టి నేను త్వరగా కంప్లీట్ చేస్తున్నా, లేకపోతే నేను కంప్లీట్ చేసేవాడిని కాదు, ఇంకా ఇంకొక హాఫ్ అన్ అవర్ ఎక్స్టెండ్ చేసేవాడిని. బట్ ఈ ఐడిలో వేరే ట్రైనింగ్ ఉంది హర్యానా వాళ్ళది, సో అందుకోసం థ్యాంక్ యూ సో మచ్, విష్ యూ వెల్త్.